అందరి కోసమై జనముల జెండాను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును దలవాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల తలసి నీలి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలను గంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా అందరి కోసమై జనం బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదము జెండను గట్టి బహుజన దండు మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలో అడవిల బతుకే ఆదివాసి గిరిజన తండాలు అడవిల బతకే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకు బహుజన వెలుగులు వంచాలు వేల మందలుగా సేనా గొల్ల కురుమల గడపల్లో వేల మందలుగా గాసేనా గొల్ల కురుమల పళ్ళు ఈ గోసను పోవాలంటే బహుజన జెండానెత్తాలు బాంచను బతుకులా పోయి మారు రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి జనముల జెండాను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదము ఎత్తాలే ఈ పాట ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కినిపించారా లేదా నేనే రాసుకున్నా నేనే రాసినటువంటి పాట ఎందుకంటే సార్కి నేను ఏ పాట కూడా చెప్పను రాస్తున్నాను స్టార్టింగ్ ఎవరు అన్న ఎవరికి వినిపించాలని కూడా అనిపించలేదు ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ పాట ఇట్లా అయితే అని కూడా అనుకోలే అన్న అసలు దీంట్లో సార్ ప్రవీణ్ సార్ చెప్పేటువంటి విషయాలు మీద ఆలోచించి రాసినటువంటి పాట అండ్ అట్ ద సేమ్ టైం బహుజన ఐడియాలజీ మీద పనిచేసేటువంటి వ్యక్తులు ఎట్లా ఆలోచిస్తారు అవును వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి అంటే వాళ్ళకి పాట అవసరం అనిపించింది సో అందుకే దాంట్లో ఒక లైన్ కూడా ఉంటుంది అన్న చెప్పండి ఈ పాటలు పాడేటువంటి వ్యక్తులు కూడా పార్లమెంట్ కు పోవాలి ఆ బాణి కట్టాలనేటువంటి ఒక లైన్ లైన్ ఉంటుంది సో అట్లా ఆ చిరణము అంటే రంగులు అద్దె బట్టనే చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పనిచేసే కూలీల శిమటల్లో దినదిన గండపు బతుకులే ఇగ బంద్ అయిపోవాలో కాలిక గజ్జలు గట్టి కొంతెత్తే కళాకారులల్లో పార్లమెంటుకు వంపే పాటల బాణీ గట్టాలు